పుల్వామా ఉగ్రదాడికి భారత సైన్యం గట్టిగా బెదిరించింది. వైమానిక దళానికి చెందిన మీరస్ యుద్ధ విమానాలు గర్జించాయి. సర్జికల్ స్ట్రైక్స్ 2 అని అభివర్ణిస్తున్న ఈ దాడులను భారత సైన్యం పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇక కేవలం పాక్ వెన్నులోనే కాదు, మన భారతీయులు అందరినీ కూడా విజయ గర్వంతో విర్రవీగేలాగా చేసింది. ఇక జైషే ఉగ్రవాది స్థావరాలని మట్టి కరిపించింది. ఈ దాడిలో 300కు పైగా ముష్కరులు మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పైకి చెప్పుకోలేని దుర్భద స్థితిలో దాది దేశం పాకిస్తాన్ ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దాడి జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి చెందిన దళాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా అనే అందరికీ వచ్చే సందేహం. పగ తీర్చుకుంటున్న సమయంలో భారత సైన్యం అక్కడే పాకిస్తాన్లోనే అంటే ఒక హద్దు దాటి 50 కిలోమీటర్లు చొచ్చుకుపోయిందన్న విషయం మనకి తెలుసు. మరి అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమి చేయలేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతోంది. కానీ దానికి సమాధానం ఇక్కడ ఉంది. మీరస్ 2000 యుద్ధ విమానాలు గర్జన చూసి తోక ముడిచేసింది ఆ శత్రు దేశం. పాక్ దళాలు ఒక మోటార్ షెల్తో ప్రతి దాడికి ప్రయత్నించాయి, కానీ అది తుస్సుమంటూ వారి భూభాగంపైనే పడిపోయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాక్పై సెటైల వర్షం కురిపిస్తున్నారు. మీరస్ యుద్ధ విమానాలు అడ్డుకునేందుకు పాక్ F-16 యుద్ధ విమానాలు ప్రయత్నించాయి, కానీ వ్యూహాత్మకంగా పాక్ భూభాగాన్ని చుట్టేసిన 12 మీరస్ యుద్ధ విమానాలను చూసి అవి తోకముడిచేశాయి. మీరస్ ఫీట్లను గమనించి F-16 అంటే పాకిస్తాన్ విమానాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదు అంటూ నేటిజన్లు సెటర్ల మీద సెటర్లు కొట్టేస్తున్నారు. ఇక భారత వైమానిక దళం పాక్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు జరపడంతో దాయాది దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. నేరుగా దాడికి దిగే సాహసం చేయలేక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్కు చెందిన ఒక డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. వెంటనే గుర్తించిన భారత బలగాలు దాన్ని పేల్చివేసేశారు. దానికి సంబంధించిన ఫుటేజ్ మీరు ఇప్పుడే చూశారు. అయితే గుజరాత్లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో మంగళవారం ఉదయం 6.5 గంటల ప్రాంతంలో పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్ గుర్తించారు మన భారతీయ దళాలు. అక్కడ సిబ్బంది దాన్ని వెంటనే పేల్చేయడంతో మళ్ళీ తోక ముడుచుకుంది దాయాది దేశం పాక్. అయితే సర్జికల్ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్లో హై అలర్ట్ని ప్రకటించగా గుజరాత్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ వాయుసేన హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ మీద భారత తీర్చు చెప్పిన గుణపాఠం నిజంగా ప్రతి ఒక్క భారతీయుని నీసం మెలేలాగా చేసింది. అంతేకాకుండా చనిపోయిన 49 వీర జవాన్ల మరణానికి శాంతి చేకూరింది అంటూ చాలామంది సోషల్ మీడియా సాక్షిగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.